హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి స్వాగతం అండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు ది వీడియో అండి. అంటే మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు చేసి చూపించడానికి మంచి ఇంట్రెస్ట్ రావాలంటే మీరు కూడా మాకు మంచి సపోర్ట్ ఇవ్వాలి కదండి. అలాగే ప్రతి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఏం చేస్తున్నామో అర్థమవుతుంది. చక్కగా ఈ కూరలన్నీ కూడా ఆరోగ్యకరంగా చేసి చూపిస్తున్నానండి. కూరలే కాదు, స్నాక్సే కాదు, ఏవైనా సరే చేసి తీసుకుంటే చాలా మంచిది. మనం తీసుకున్నా పిల్లలకి ఇచ్చినా చాలా మంచిది. దానికి చూడండి, ఈవేళ నేను పుల్ల గుమ్మడికాయ కూర వండి చూపిస్తానండి. పుల్ల గుమ్మడికాయ అంటే అదే బుడిద గుమ్మడికాయ అంటారు. వైట్ పంప్కిన్ కూర అండి. దానికి ఏంటంటే మనం లేత కాయ తీసుకుంటే గింజలు లేకుండా ఉంటుందండి. ఒకవేళ గింజలు ఉన్నా సరే దాన్ని కూడా అవాయిడ్ చేసి వండుకోవచ్చు. దాన్ని చూడండి, అలాగా మన ఆనపకాయ తరుక్కుంటాం కదండి, ఆనపకాయ అయితే తొక్క తీస్తాం, దీనికైతే తొక్క తీయవసరం లేదు. అలా సన్నగా ముక్కలు తరుక్కున్న తర్వాత బాణీ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి మినప్పప్పు కరివేపాకు జస్ట్ తాలింపండి. అవి చక్కగా వేగిన తర్వాత ఈ ముక్కలు వేసి మూత పెట్టుకుంటే ఇది చాలా తొందరగా మగ్గిపోతుందండి. హెవీ వాటర్ కంటెంట్ కదా. అలాగే ఇది దీని తాలూక జ్యూస్ తీసుకున్నా వెయిట్ లాస్ అవుతూ ఉంటావు. అందుకని ఈ కాయ మనం ఎలాగ తీసుకున్నా చాలా మంచిదండి. అంటే అనేక రూపాల్లో తీసుకోవచ్చు. దానికి చూడండి, అది ఉడికిన తర్వాత ఆవ పేస్ట్ అండి. ఈ ఆవ పేస్ట్ వేసి శుభ్రంగా కలిపి తీసుకుంటే బాగుంటుంది. అంటే దీని పేరే పుల్ల గుమ్మడికాయ కాబట్టి చూసుకోవాలి, చిన్న పులుపు ఉంటుంది. లేదు కదా, కొద్దిగా చింతపండు జ్యూస్ కూడా చూసుకుని యాడ్ చేసుకోవాలంటే కొద్దిగా పడుతుంది. ఆ జ్యూస్ కూడా యాడ్ చేసుకుని ఈ ఆవ పేస్ట్తో చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఈ కూర మీరు కూడా ఇలాగే ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆవ పేస్ట్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఎలా చేసానో చూడండి. చాలా మంచిదండి, చాలా రకాల కూరల్లో వాడుకోవచ్చు, పులుసుల్లో వాడుకోవచ్చు. మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆవాలు నువ్వులు వాడతాం ఈ పేస్ట్లో, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ కూర ట్రై చేయడం, ట్రై చేసి అలాగే కామెంట్ పెట్టడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్ని. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసిన మీకు చేరాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి, ఈ కూరని మనం చక్కగా వేడి అన్నంతో తీసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే ఈ మధ్యకాలంలో మనం రైస్ తక్కువ కూర ఎక్కువ తినాలనుకుంటున్నాం కదా, అలా ఈ కూర అయితే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. లేత కాయ తీసుకుంటే మంచి పర్ఫెక్ట్గా కుదురుతుందండి కూర. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి, అలాగా వేడి అన్నంతో తీసుకుంటే బాగుంటుంది. దీనిలో కొద్దిగా నువ్వుల నూనె వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. దీంతో వడియాలు కూడా పెట్టుకోవచ్చు ఈ గుమ్మడికాయతో. ఫర్దర్ వీడియోల్లో నేను ఆ కుమ్మడి వడియాల వీడియో కూడా ఫర్దర్గా షేర్ చేస్తానండి. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.